నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు, ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడి నుంచే నేను వస్తానని హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను, మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు, 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు, 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి. ఈరోజు బై కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి, ఒక 4 బోట్లు వస్తాయి, దగ్గర దగ్గర 4 కలిపి ఒక ఇంకొక పక్కన రేపు 6 టీములు వస్తున్నాయి. అన్నీ కలిపి మనం చూస్తే ఒక 40 బోట్లని ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం, రెండోది ఏమైనా ఎవాక్యుయేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది.